ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు మొదటి మంగళవారము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ఈ సాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును, దేవుని ఆత్మ అతనిపై నిలుచును, అది విజ్ఞానమును వివేకమును ఒసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవజ్ఞానమును దైవభీతిని దయచేయు ఆత్మ, ప్రభుని భయము అతనికి ప్రీతిని కలిగించును, అతడు వెలుపలికి కనిపించు తీరును బట్టి గాని అన్యులు చెప్పెడు మాటలను బట్టి గాని నిర్ణయములు చేయడు, అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును, అతని వాక్కు దుర్మార్గులను దండించును, అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును, అతడు న్యాయమును నడికట్టు వలె ధరించును, సత్యమును దట్టి వలె దాల్చును, తోడేలు గొర్రెపిల్లలతో కలిసి జీవించును, చిరుతపులి మేకపిల్లలతో కలిసి పరుండును, దూడయు కొదమసింగమును కలిసి మేయును, చిన్న బాలుడు వానిని తోలుకొని పోవును, ఆవు ఎలుగుబంటియు కలిసి మేతమేయును, వాని పిల్లలు కలిసి పండుకొనును, సింహము ఎద్దువలే గడ్డిమేయును, చంటి బిడ్డడు త్రాచుపాము పుట్ట మీద ఆడుకొనును, పసిబిడ్డడు విషసర్పము బొరియలో చేయి పెట్టును, నా పరిశుద్ధ పర్వతమంతటి మీదను క్రూరముగులెట్టి హానియు ఎట్టి కీడును చేయవు, సముద్రము జలములతో వలె దేశము ప్రభువును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ఈశాయి వంశమున పుట్టిన రాజు జాతులకు ఆకర్షణీయమైన చిహ్నముగా ఉండును, జాతులతని చెంతకు వచ్చును, అతని నగరము ఖ్యాతిని బడయును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 21వ వచనము నుండి 24వ వచనము వరకు. ఆ గడియలోని యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరచి పసిబిడ్డులకు వీనిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తము అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడకోరిరి, కాని చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కాని వినజాలకపోయిరి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.